पैसल अभी लाग्ड लाग्जेसीपिनु మీరు టిఆర్ఎస్ ఓట్ వేయకపోతే మీ పైసలు రిటర్న్ తీసుకోబోతాం అని అకౌంట్లని సీజ్ చేసిన మా గొల్లకొర్మ సోదరులకు అదే విధంగా పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీ పెన్షన్ కట్ అయితది టిఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసి ఆయనని రెండు రోజులు ప్రచారాన్ని నిషేధించింది అంటే మళ్ళీ బెదిరించింది ఒకవైపు ప్రలోభాలు ఒకవైపు బెదిరింపులు ఈ రకంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలిచిండు కానీ ఇది అధర్మ యుద్ధం ఈ ధర్మ యుద్ధం కాదు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం కౌరవ సైన్యం మునుగోడుకొచ్చి అధర్మంగా గెలిచిండు తప్పితే ఇది నిజంగా వాళ్ళ గెలుపు నిజమైన గెలుపు కాదు రేపు అసెంబ్లీ ఎన్నికలు రాబోయే రోజుల్లో కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది కేసీఆర్ ఎంత భయపడుతుండు ఎంత మోసం చేసిండు తెలంగాణ ప్రజల్ని ఏ ఒక్క ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి భయపడి ఈ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం పాల్పడి ఈ విధంగా ప్రవర్తించింది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుంది ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో ఈ కుటుంబ పాలన ఈ కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ రాచరిక పాలనని బొందబెడుతందుకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది ఇది మొదటి మెట్టు చాలా నిజంగా చెప్పాలంటే నాకు చాలా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు ఉద్యమకారులు ఎంతో మంది వచ్చి నా గెలుపు కోసం కృషి చేసిండ్రు యుద్ధం కాదు ఇది ఎన్నిక కాదు ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక గతంలో ఎప్పుడు జరగలేదు ఒక వ్యక్తిని ఓడగొడతందుకు మొత్తం ప్రభుత్వమే కదిలి వచ్చింది మొత్తం అసెంబ్లీ మొత్తం మునుగోడుకొచ్చి కూర్చుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ధర్మం వైపు ప్రజలు నిలిచి పోరాటం చేసిండ్రు అయినా కానీ వాళ్ళ దుర్మార్గ పూర్తి స్థాయిలో భయపడి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కొన్ని ఓట్లు తెచ్చుకోగలిగిన తప్పితే నిజంగా మేము గెలిచినట్టే అనుకుంటున్నాం ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి ఒక విషయం చెప్పండి ధర్మంపై అధర్మం గెలిచింది అనే వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తున్నారు అవును కదా అధర్మంపై ధర్మం గెలిచింది పక్కా గెలిచింది ధర్మం నేను ధర్మం గెలిచిందని చెప్తున్నా కదా అధర్మంగా పోయింది ఎవరండి డబ్బుల ప్రలోభము మద్య ప్రలోభము బంగారం ప్రలోభం పెట్టింది ఎవరండి ఇవాళ దేశం నుంచి మొత్తం ఇండియా నుంచే నాయకులు వచ్చి ఇక్కడ కౌరవులాగా వచ్చిరండి పాండవుల మీద యుద్ధం చేయడానికి మా పాండవులకు నాయకుడు ధర్మరాజు మా కేసీఆర్ గారు ధర్మరాజు గెలిచిండు ఆ రోజు కూడా ఇవాళ మా కేసీఆర్ కూడా గెలిచిండు సో అధికార బలాన్ని అడ్డు పెట్టుకొని కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గెలిచాడు ఎందుకంటే దీనికి సంబంధించి ఉదాహరణ కూడా చెప్తున్నారు ఆరో సస్పెండ్ కావడం కానీ ఆ తర్వాత జరిగినటువంటి మూడు రోజుల కాలంలో పూర్తిగా అధికారులను తమ వైపు తిప్పుకొని ఈ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసేసి వాళ్ళు విజయం సాధించారని కూడా మీరు ఈసీని మీ కబందస్తాల మధ్య కబందస్తాలలో పెట్టుకొని ఈసీ ద్వారా ఆర్ఓను సస్పెండ్ చేయించారు ఆర్ఓ తీసుకున్న నిర్ణయం పక్క కరెక్ట్ నిర్ణయం మీరు ఏసీ ఈసీని వాడుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు ఇలా ఆర్ఓ ఏది డిసైడ్ చేస్తే గదే అండి అవసరమైతే కోర్టుకు పోవాలి ఇది ఒకవేళ ఆర్ఓ పొరపాటు చేసి కోర్టుకు పోవాలి కానీ కోర్టుకు పోకుండా ఆర్ఓను సస్పెండ్ చేసి ఇవాళ చిన్న పార్టీ అండి చిన్న అసలు ఆ పార్టీ పేరే తెలియదు వాళ్ళతో కంప్లైంట్ చేయించి మళ్ళా రోడ్డు రోలర్ని అందులో జత చేయించడం మీకెందుకు రోడ్డు రోలర్ని జత చేయించాల్సిన అవసరం వచ్చింది ఏమనుంటే ఆ రోడ్డు రోలర్ అభ్యర్థి ఆయన కొట్లాడతారు కానీ మీరు తనకు తీసుకెళ్ళి కంప్లైంట్ చేయించి వాళ్ళ వెంట ఉండి మీరే కదా ఇలా అధికార దుర్వినియోగం మీరు చేసినట్ట మేము చేసినట్ట అర్థమవుతుంది కదా వాళ్ళే అధికార దుర్వినియోగం చేస్తారు మళ్ళీ వాళ్ళే నెపం పెడతారు దొంగే దొంగ అన్నట్టు